వాళ్ళ తెలుస్తుంది వాడెవడ. నీ కోసం ఎంతసేపు వెయిట్ చేసేది, మా వీరభద్రమైన చెల్లెలు లవ్ చేస్తావా? తను నాకు కాబోయే భార్య, ఇది ఎప్పుడో నిశ్చయం అయిపోయిందిరా. తనకి నువ్వు రైలేస్తావా? ఏంటే సౌండ్ వస్తుంది? ఎంత ధైర్యం ఉంటే మా అన్న వీరభద్రరావు చెల్లెల్ని వీళ్ళు చేస్తాడు. అయ్యయ్యో, నేను కొరియర్ బాయ్ నండి, కవర్ అవ్వటానికి వచ్చానండి. ఏదే నువ్వు లవ్ చేస్తున్నావని ఈ ఇంటికి వచ్చే పేపర్ వాడు, పాలవాడు, పోస్టల్ వాడు అందరూ తనులు తినాలా? నీ లవ్వర్ ఎవరో నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? చెప్పవే, నువ్వు చెప్తావా, నేను చెప్పరా? నువ్వే చెప్పవే. చెప్తా, ఆయన అడ్రస్ రాసుకో. నువ్వు రాసుకో, రాసుకోరా, రాసుకోరా. నంబర్ 4 అంగో పుత్తక శివ టవర్, రామరాజు నగర్, గాంధీపురం. వాడి పేరు చెప్పే. ఈశ్వర్. రే రండ్రా, వాడు ఎంతో చూడాలి. అక్క ఏంటక్క ఇంకెవరి పేరు చెప్పేశావు? ముల్లుని ముల్లుతోనే తీయాలి, రౌడీని రౌడీ చేతే అంతం చేయాలి. యాక్షన్ బ్లాక్ అని తెలుస్తోంది, కానీ లీడ్ ఏమిటో రీజన్ ఏమిటో తెలిస్తేనే కదా నాకు మూడ్ వచ్చేది. రే, నీకు మూడ్ రప్పించడమే మా పన. రే, చెప్పి కొట్టండ్రా, మిమ్మల్ని చూస్తుంటే కామెడీ రౌడీలా ఉన్నాను. కామెడీ రౌడీలా? రే, నిజం రౌడీలోనా మేము? ఇలా చూడండి, నేను గొడవల్లో తలదూర్చకూడదని 3000 పెట్టి మా అమ్మ ఈ రోజే ఈ తాయిత్రిని కట్టించింది. దీన్ని ఒక్కరోజైనా ఉండనివ్వండిరా. సరే, ఓ పని చేయండి, ఇవాళకి వెళ్ళి రేపు రండి. నువ్వేమన్నా రాముడివా? ఇవాళ వెళ్ళి రేపు రమ్మంటున్నా? మళ్ళీ మొదలెట్టేశాడ్రా యాక్షన్ బ్లాక్ నే. ఇప్పుడు నీకు ఇది అవసరమారా? మూసేయి, నీకు పందిరేసేస్తారు. రాముణ్ణి కాదు, ఆయన శిష్యుడికి శిష్యుణ్ణిరా. రే, నేను ఇలాగే లైవ్ టెలికాస్ట్ చేసేదామా? సిగ్గు లేదు. కొట్టేది
ఏంటిది? ఫైటే ఫినిష్ అయిపోయింది, ఇప్పుడైనా ఫైట్కి లీడే ఉంటా చెప్పరా? చెప్పరా? వీరభద్రం చెల్లెల్ని నాకు ఖాయం చేశారు, ఆ అమ్మాయిని మీరు లవ్ చేస్తున్నారట. ఎవరు చెప్పారు? ఆ అమ్మాయి తరఫు వాళ్ళు చెప్పారు. ఆ అమ్మాయి ఇల్లు ఎక్కడ? నేను లవ్ చేశానా? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? లేదు. మరి ఎందుకు లవ్ గివ్ అంటూ రౌడీని పంపించావు? ఊరికే. ఊరికేనా? అంటే నేను గొడవ పడ్డం నీకు టైం పాసా? కుట్టాలంటే క్షమించండి అయ్యా. అన్నయ్య. అవునన్నయ్య, నేను ఒక ఆయన లవ్ చేశాను, కానీ మా అన్న ఒక రౌడీకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు. ఆ రౌడీకి నేను ప్రేమించిన వాడు దొరుకుంటే ఈ పాటికి చంపేసేవారు. ఆయన్ని కాపాడడానికే మీ అడ్రస్ ఇచ్చారు. ఇచ్చారా? ఎవరు? ఎవరదే? చేసినంత చేసేసి దాక్కుంటావా నాతో? అట్లా నువ్వేగా చెప్పావు పబ్లిక్ సర్వెంట్ అని, అందుకే నీకు సోషల్ వర్క్ ఇచ్చాను. సరే సరే, ఇప్పుడు వెళ్ళి లవ్ అని సక్సెస్ చేయి. దీనికోసమేం కాదులే గాని, నువ్వు చెప్పమ్మా, నువ్వు నిజంగానే లవ్ చేస్తున్నావా? అవునన్నయ్య, ఎలాగైనా మీరే మా ఇద్దరిని కలపాలి. దిగులు పడకమ్మా, రేపు నీకు అతనికి పెళ్లి ఒక విఐపి సమక్షంలో. ఎవర్రా నువ్వు? పెళ్లి కొడుకు ఫ్రెండ్. పెళ్లి కూతురికి ఫ్రెండ్ అని బాబు తాళి కట్టు. ఏంటయ్యా నన్నే తెలిపిస్తావు? ఇక్కడ ఆయనే పంతులు, మంత్రాలు చదువుతున్నాడు, భయపడకూడదు, తాళి కట్టు. నా చెల్లెలికి పెళ్లి చేయడానికి నువ్వెవడురా? ఇప్పుడు నీ చెల్లెలికి నేనే అన్నయ్యని. రేయ్, ఈ వీరభద్రుడు నీకు స్పాట్ పెట్టాడురా, నిన్ను నరికి పోగులు పెడతాను. రేయ్, నీ బెదిరింపులన్నీ ఇంకెవరితోనైనా పెట్టుకో, నాతో పెట్టుకున్నావు నరికేస్తా. రేయ్, పీక తెగ్గొస్తా. ఏంటమ్మా? నువ్వెవరికి పెళ్లి చేయించావో తెలుసా? 5-6 హత్యలు చేసి 10-15 సంవత్సరాలుగా జైల్లో ఉంటున్న వాడి చెల్లెలు పెళ్లి చేయించావు. పట్ట పగలు మార్కెట్లో ఇద్దరిని పట్టుకుని నరికేయడం నేను నా కళ్ళారా చూశానా? ఇప్పుడు వాడు జైల్లో ఉన్నాడు.